రోజు భరతమ్మ తనాద ఉద్దాశ్రమంలో మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ చంద్రశేఖర్ గారు, శ్రీమతి చంద్రశేఖర్ గారు అన్నదాతగా వ్యవహరిస్తున్నారు. చంద్రశేఖర్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ చంద్రశేఖర్, శ్రీమతి చంద్రశేఖర్ ప్రతి నెల అన్నదాన కార్యక్రమం చేస్తూ నెలవారీ దాతగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్న అన్నదానం చేస్తున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలనే భగవంతుని వేడుతూ శ్రీ చంద్రశేఖర్ గారికి, శ్రీమతి చంద్రశేఖర్ గారికి, శ్రీ రవికుమార్ గారికి, శ్రీమతి రవికుమార్ గారికి మరియు దీర్ఘ ఆయుష్మాన్ భవ దేవుడి దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మార్గనేషన్ కోసం 365 రోజులు నిచ్చన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే శ్రీ చంద్రశేఖర్ గారు, శ్రీమతి చంద్రశేఖర్ గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, బతాయి, అలాగే స్వీట్ మడత కాజా, అలాగే రైసు, అలాగే వంకాయ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. నమస్తే.